కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫేక్ అకౌంట్లు సృష్టించిన సుమారు 3 కోట్ల రూపాయల గోల్మాల్ చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం మార్కెట్ యార్డ్ లో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ తన బంధువుల స్నేహితులు తదితర వారితో వారి నుంచి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్ల జిరాక్స్ తీసుకుని గత వర్షాలకు పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వేశారు. వారికి పడవలసిన నష్టపరిహారాన్ని ఫేక్ అకౌంట్లు పడే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి గల కారణం ఆ శాఖకు చెందిన అగ్రికల్చర్ అధికారి అయిన ఏవోకి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది రైతులు ఏవో వద్ద ఆందోళనకి దిగారు. ప్రతిరోజు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చి ఏవో శ్రీనివాసరావుతో వైఎస్ఆర్సీపీకి చెందిన పలువురు నాయకులు మంతనాలు చేస్తూ ఉన్నారు. ఈ స్కామ్ వెనకాల ఇంకెంతమంది ఉన్నారనేది కూడా సమాచారం తెలియాల్సి ఉంది. 3 కోట్ల 72 లక్షల ఫేక్ అకౌంట్లు పడినట్లు రైతులు కార్యాలయం వద్ద ఆందోళనకి దిగారు. దీని వెనకాల వైఎస్ఆర్సీపీకి చెందిన పెడన పట్టణ కౌన్సిలర్ మరియు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఏది నా డబ్బులు ఏమిటండి, నా డాక్యుమెంట్ యాదగర నామలేశ్వరరావు తీసుకున్నాడు అండి. ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి తీసుకున్నాడు డాక్యుమెంట్. పెడన మండలంలో అన్ని గ్రామాలకి ఇంపుట్ సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక గ్రామంలో మనకి రైతులు ఫిర్యాదు మేరకు, సింగరాజపాలెం గ్రామంలో రైతుల ఫిర్యాదు మేరకు 4 రోజుల క్రితం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ ఉన్న రైతుల యొక్క ఫిర్యాదులన్నీ కూడా పరిష్కరించి అది దానికి సంబంధించిన పరిష్కారం రైతులకు తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే బాధిత రైతులు ఉన్నారో వాళ్ళకి డేటా తీసుకుంటున్నాం. ఈ సమస్య ఎందుకు ఉత్పన్నది కూడా ప్రతి రికార్డు వెరిఫై చేసి ఆ రికార్డుని తొందరలో దీనికి పరిష్కారంగా పేదగారు లేక పేదగారికి నివేదించి రైతులు కూడా సరైన సమాధానం, సరైన న్యాయం చేయడానికి అన్ని విధాలుగా పెన్న మండలం నుంచి నివేదిక తయారు చేసి పంపుతాం పేదగారు. థ్యాంక్ యూ. ఆన్లైన్ డేటా ఎంటర్ చేసిన వాళ్ళు ఎవరు సార్? ఇక్కడ ఆన్లైన్ డేటా సంబంధిత గ్రామస్థాయి అధికారులు, అదేవిధంగా వాళ్ళకి సహాయకారిగా కొంతమందిని పెట్టుకుని ఆన్లైన్ డేటా అనేది ఏ గ్రామానికి గ్రామం తయారు చేసి గ్రామస్థాయిలో పూర్తిగా ఆ నివేదిక తయారు నివేదిక పరిశీలించి గ్రామ సభలు పెట్టి రైతులు కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని నేను గ్రీవెన్స్లు తీసుకుని అన్ని కూడా ఇంక్లూడ్ చేయడానికి పూర్తిగా ప్రయత్నం చేసి ఏర్పాటు ప్రొసీజర్ బట్టి చాలా ప్రకటనగా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా ఈ గ్రామంలో ఉన్న సమస్యని పరిశీలించడం కోసం ఈ గ్రామంలో అన్ని గ్రామాల్లో మాకు రైతులు చాలా సంతృప్తి మేరకు చాలా హ్యాపీగా ఉన్నారు. డబ్బులు పడిన సందర్భం ఈ కష్ట సమయంలో ఈ గ్రామంలో వచ్చిన సమస్యని రైతులు ఫిర్యాదు మేరకు అది టేకప్ చేసి దానికి పరిష్కరణ దృష్టిగా మేము ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చిందన్న దానికి కూడా దృష్టి పెట్టాం. తొందరలో దీన్ని పరిష్కారం చూపెడతాం. నాగమల్లేశ్వరరావు పేరు అనేది రైతులు ఎత్తుతున్నారు. నాగమల్లేశ్వరరావు ఇక్కడ జాబ్ చేస్తున్నాడా?